హలో అండి, ఇప్పుడు మనతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. వారిని యూత్ పార్లమెంట్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యూత్ పార్లమెంట్ గురించి మీ అభిప్రాయం. మీరు చేస్తుంది నా దృష్టిలో ఈ దేశంలో ఈ సమాజం మార్చడానికి, పాలన మార్చడానికి పనికొచ్చే గొప్ప దీర్ఘకాలిక ప్రయోగం. ఎందుకంటే దేశం మారాలంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేతుల్లో కాదు, అది సామాన్యులు, ముఖ్యంగా కాస్త కూస్త విద్య ఉండి అందున యువతరం నుంచి అంటే భవిష్యత్తు ఉన్నవాళ్ళు లోతుగా ఆలోచించి నిర్దిష్టమైన పరిష్కారాలని ఒక చర్చ ద్వారా, సామరస్యమైన చర్చ ద్వారా ఆ పరిష్కారాలను వెలికితీసి వాటి కోసం పద్ధతి ప్రకారం దీర్ఘకాలం పోరాడడం అన్నది దేశానికి అవసరం. యూత్ పార్లమెంట్ చాలా అద్భుతమైన రీతిన పనిచేస్తుంది. మీరంతా కూడా యువతని, ఉదాహరణకి చివరికి స్కూలు స్థాయిలో విద్యార్థులను కూడా మీరు దానిలో భాగస్వాములను చేసి ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన లేకపోతే భావ ప్రకటన శక్తి మన పిల్లల్లో ఉందన్న సంగతి నాకు కూడా తెలియదు. అప్పటిదాకా మీరు చూపెట్టేదాకా వారిలోని శక్తిని బయటకు తీసుకొస్తున్నారు, పదునైన ఆలోచన పెంచుతున్నారు. ఊరికే పిచ్చి పిచ్చిగా పడిగట్టు పదాలు మాట్లాడటం కాకుండా ఒక ఆచరణ సాధ్యమైన పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాటి పట్ల సమాజంలో ఆలోచన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో వాగాడంబరం ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు కూడా మైకి తొరగ్గానే అదే పనిగా స్పీచ్ ఇవ్వడం తప్ప నిర్దిష్టంగా అంశాన్ని తెలుసుకుని పరిజ్ఞానంతో కొన్ని హేతుబద్ధమైన పరిష్కారాలు తెలుసుకోవటం, దానికి సంఘటితంగా కలిసి పనిచేయడం అనేది వాళ్ళు చేత కావటం లేదు. మీరు ఒక సామరస్యపూరితమైనటువంటి చర్చని, బహిరంగ చర్చని మంచి ప్రమాణాలతో చేపట్టడం కానీ, ఈ పరిజ్ఞానాన్ని ప్రజలకి పంచడం కానీ, ప్రజల్లో సంఘటితత్వాన్ని పెంచడం కానీ, చివరికి ఈ దేశాన్ని మార్చుకునేది మనమే అన్న అవగాహన యువతలో పెంచడం కానీ, వీటన్నిటికీ కూడా యూత్ పార్లమెంట్ దోహదకరం అవుతుంది. నేను మనసారా అభినందిస్తున్నాను. ఇది కేవలం యూత్ పార్లమెంట్లో ఇవాళ ఈ ప్రయత్నం చేస్తున్న కొద్ది మంది సమస్యగా భావించకుండా, లక్షలాది మంది యువత ముందుకొచ్చే సమాజం అన్ని వర్గాల నుంచి, ఇది మనది, మన దేశంలో విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, అవినీతి పోవటం, మరి ఆర్థిక ప్రగతి రావటం, ఉపాధి కలగటం, మన జీవితం ఆనందంగా గడపటం, మన స్వేచ్ఛ వికసించటం, ఇవన్నీ కావాలన్నది మనందరికీ కావాల్సింది. ఏ ఒక్కడ సొంత విషయం కాదు ఇది. కాబట్టి దీనికోసం ఆచరణ సాధ్యమైన రీతిలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ మద్దతిస్తారని మనసారా ఆశిస్తున్నాను. మిమ్మల్ని గుండె లోతుల్లోంచి అభినందిస్తున్నాను. సార్, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చూశారు, తర్వాత వరంగల్లో చూశారు, ఇంకా తర్వాత కూడా చూశారు. సో అంటే ఒక్కొక్క పార్లమెంట్ సెషన్కి మీరు గమనిస్తున్న డిఫరెన్స్ ఏంటి? క్రమక్రమంగా నేను గమనించింది ఏమిటంటే, ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అని కాకుండా కొంచెం పరిణతి కనిపిస్తుంది. కొంచెం లోతుకు వెళ్ళడము, ఒక భావగర్భమైనటువంటి చర్చ, తర్వాత ఒక రోడ్ మ్యాప్, మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటని చెప్పినది. యువత నుంచే మంచి నాయకత్వం వస్తున్నది, పూర్తిగా సెల్ఫ్ ఆర్గనైజ్డ్, ఎవరో చెప్పాల్సిన అవసరం లేకుండా సొంతంగానే మన యూత్ పార్లమెంట్ ఉన్న మీరందరూ కూడా స్వయం ప్రతిభతో మీరు నాయకత్వాన్ని తీసుకొచ్చి చాలా కష్టాలు పడి, నాకు తెలిసి ఈ దేశంలో ఎలాంటివి ఆర్గనైజ్ చేయాలని చెప్పంటే దాని వెనకాల ఎంత హైరాణం ఉంటుందో, శ్రమ ఉంటుందో తెలుసు. వాటన్నింటినీ కూడా తెలుసు, దానికి సహించి నాయకత్వాన్ని పెంచుకుంటున్నారు, అనుభవాన్ని తెచ్చుకుంటున్నారు, పరిణితి పెంచుకుంటున్నారు. కాబట్టి ఆ పరిణితి నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అది వాళ్ళ దేశానికి చాలా అవసరం. సో మీరు స్కూల్ స్టూడెంట్స్తో కూడా దీంట్లో పాల్గొన్నారు కాబట్టి, అంటే ఇప్పుడున్న స్కూల్ స్టూడెంట్స్కి ఆ పరిణితి రావడానికి స్కూల్స్ దోహదం చేస్తున్నాయి. సో అన్ని స్కూల్స్లో ఎలాంటి చేంజెస్ ఇంకా కోరుకుంటున్నారు, అంటే ఇప్పుడున్న స్కూల్స్లలో కూడా? మనకేమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి వరంగల్లో కొన్ని ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు, అట్లాగే మనం కలవకృతి వెళితే కలవకృతిలో అక్కడ ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ ఒక ప్రైవేట్ సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ వారిని కలిపింది. రెండు చోట్ల కూడా అద్భుతమైనటువంటి ఆలోచన, వాక్పటిమ, నాయకత్వ లక్షణాలు ఆ పిల్లల్లో కనిపించిన, అంటే నిజంగా ఈ పిల్లలకి ఉన్నాయని చెప్పని. అంటే మన పిల్లల్లో నిద్రాణమే ఇంత శక్తి ఉంది, కానీ కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని స్కూళ్ళల్లో లేకపోతే కొన్ని సంస్థలు గట్టిగా ప్రయత్నం చేయడం చేత బయటపడుతున్నాయి, మిగతావన్నీ కూడా అణగారిపోతున్నాయి. ఒక పక్కనేమో ఆనందంగా ఉంది, అంటే ఇంతటి శక్తి ఈ పిల్లల్లో ఉంది అన్నది మళ్ళీ మళ్ళీ రుజువు అవుతుంటే ఆనందంగా ఉంది. మరో పక్కన బాధగా ఉంది, ఎందుకంటే ఇంత శక్తి ఉన్నా కూడా దాన్ని బయట పెట్టకుండా, బయటకు రానివ్వకుండా, పనికిమాలిన విద్యనిచ్చి వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు లేకుండా వాళ్ళందరినీ కూడా మనం నీరసించేట్టు తయారు చేస్తున్నామని చెప్పిన బాధ ఉంది. కాబట్టి మన ముందు చాలా పని చేయాల్సింది. ఈ దేశంలో ఒక విద్యారంగంకి వచ్చే కాదు, అది ఒక ఉదాహరణ మాత్రమే. మన యువతల ఆలోచన పెరగాలి అని చెప్పంటే స్కూలు స్థాయి నుంచి ఆలోచించే శక్తి, కొత్త పుంతలు తొక్కేటువంటి శక్తి, పరిష్కారాలను కనుక్కునే శక్తి, ఆ ఇన్నోవేటివ్ కేపబిలిటీ అది కావాలి. దానికోసం ఇది ఒక కీలకమైన ప్రక్రియ అవుతుందని నేను భావిస్తున్నాను.
ఇదండి మేము నిర్వహించే యూత్ పార్లమెంట్ గురించి డాక్టర్ జేపీ గారు చెప్పిన విశేషాలు. మరొక యూత్ పార్లమెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, యువర్స్ శివరామకృష్ణ.